హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో వాళ్ళు ఏ కంపెనీ కోసం అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 349 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి దివీస్ లాబొరేటరీస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 3 ఏరియాస్ లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే 3 వెన్యూస్ కింద జరుగుతున్నాయి, 18th, 19th and 20th లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీళ్ళు అడుగుతున్నటువంటి పోస్టులు ఏంటి అన్న విషయం గమనించినట్లయితే ట్రైనింగ్ కెమిస్ట్ మరియు హెల్పర్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ట్రైనింగ్ కెమిస్ట్ కోసం చూసుకున్నట్లయితే ఫస్ట్ వాళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళను అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళను మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ సాలరీ వచ్చేసి 12,000 గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ బీ ఫార్మసీ, బీటెక్ అంటే కెమికల్ ఇంజనీరింగ్, ఎంఎస్సీలో ఆర్గానిక్ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఏజ్ లిమిట్ కూడా సేమ్ 20 to 25 ఇయర్స్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ సాలరీ చూసుకున్నట్లయితే 16,000 గా ఉండబోతుంది. నెక్స్ట్ హెల్పర్స్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఎస్ఎస్సీ రాసిన వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది, అది కూడా 19 to 26 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ సాలరీ చూసుకున్నట్లయితే 11,000 గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి ఆ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 18th 4th లో జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూస్ వచ్చేసి వెను వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి శ్రీ విశ్వజ్యోతి డిగ్రీ కాలేజ్ టెక్కలీలో జరుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 19th 4th లో వచ్చేసి ఆదిత్య డిగ్రీ కాలేజ్ కాకినాడ అదితి అంటే శ్రీకాకుళం చెందినటువంటి వెను కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా 20th April లో జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూస్ వచ్చేసి వెను చూసుకున్నట్లయితే సిఐ నాయుడు డిగ్రీ కాలేజ్ పాలకొండ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి పూర్తిగా ఫ్రెషర్స్ కోసం జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీస్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ సెంటర్స్ కి వెళ్ళి మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే బ్యాచిలర్స్ కి ఉచిత వసతి, ఉచిత యూనిఫామ్, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, వార్షిక బోనస్ మరియు భోజన ఖర్చులో రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి వాళ్ళు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. చూసారు ఫ్రెండ్స్, పూర్తిగా ఫ్రెషర్స్ కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందో చెప్పొచ్చు. అంటే ఏ జాబు లేక ప్రజెంట్ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా జాబ్ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అమెజాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 19th April 2019 జరుగుతున్నాయి, అంటే కమింగ్ ఫ్రైడే అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కాబట్టి దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుక ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి అమెజాన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ యూనిట్ 1 నంబర్ 21 బై A, 21 నంబర్ 21 బై A అండ్ 21 AA, మాంబాపూర్ విలేజ్, జిన్నారం మండల్, మెదక్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ 19th జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుతున్నటువంటి డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఓన్లీ ఏపీఐ డివిజన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇందుకు గాను వాళ్ళు అడుతున్నటువంటి వేకెన్సీస్ అంటే పొజిషన్స్ వచ్చేసి ట్రైనీస్, అసిస్టెంట్ ఆఫీసర్, జీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి, ఇంటర్ మరియు బిఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ముందుగా చర్చించుకున్నట్లు ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 8 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్డేటెడ్ రెజ్యూమ్, ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు
ఆధార్ కార్డు మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మ్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎంఎస్ఎన్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రొడక్షన్ ఫార్మ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హెట్రో బయోఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 20th April 2019 జరుగుతున్నాయి, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనక కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హెట్రో లెర్నింగ్ సెంటర్ 1 ఫస్ట్ ఫ్లోర్ చెల్లా ఎస్టేట్ అబౌ ప్రాచుల్ హోండా షోరూమ్ ఎర్రగడ్డ హైదరాబాద్ తెలంగాణ. ఇది వచ్చేసి వెనో అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా వాకింగ్ ఇంటర్వ్యూస్ కాబట్టి దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే ప్రొడక్షన్, PPIC మరియు పర్చేస్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ మరియు మ్యానుఫాక్చరింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వాళ్ళతో పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు, అది కూడా అప్ స్ట్రీమ్ ప్రాసెస్ కోసం అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే అప్ స్ట్రీమ్ సెల్ కల్చర్ విత్ గుడ్ ఎక్స్పోజర్ అండ్ బయోరియాక్టర్స్ అండ్ ఫర్మెంటర్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ సౌండ్ నాలెడ్జ్ ఇన్ GMP డాక్యుమెంటేషన్ మస్ట్ అండ్ షుడ్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ అనదర్ పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ లో ఆడుతున్నారు. అండ్ దీనికి కావాల్సినటువంటి ప్రాసెస్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ కోసం ఆడుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years గా ఉండబోతుంది. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే డౌన్ స్ట్రీమ్ ప్యూరిఫికేషన్ విత్ గుడ్ ఎక్స్పోజర్ అండ్ కెమోటోగ్రఫీ అండ్ ఫిల్టరేషన్, సౌండ్ నాలెడ్జ్ GMP డాక్యుమెంటేషన్ మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ PPIC కోసం చూసుకున్నట్లయితే, అంటే ఫుల్ ఫామ్ మెన్షన్ చేయడం జరిగింది, ప్రొడక్షన్ ప్లానింగ్ ఇన్వెంటరీ కంట్రోల్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ పొజిషన్ చూసుకున్నట్లయితే ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోను ఇక్కడే పాస్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ అనొచ్చు. అండ్ ఇది మీకు సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన FB పేజ్ కి వచ్చేసి హెట్రో బయోఫార్మాకి సంబంధించిన యాడ్ ఇమేజ్ పంపించండి అని అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ పర్చేస్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్, మెటీరియల్ మేనేజ్మెంట్, వెండర్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్స్, ప్రిపరేషన్ ఆఫ్ MIS రిపోర్ట్స్, వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఎక్స్పోజర్ అండ్ SAP అండ్ MM అని వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అని మీరు పక్కగా నేర్చుకుని ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే 1 passport సైజ్ ఫోటోగ్రాఫ్, 3 months పే స్లిప్స్ మరియు రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్ అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సి డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకే అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అట్ ది సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో హెట్రో బయోఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి vinaykumar.b@hetrodrugs.com అండ్ 1 more వచ్చేసి raghava.n@hetrodrugs.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో బయోఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ గురించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ల గురించి మరియు వాటి క్వాలిఫికేషన్ మీకు యాప్ట్ అనిపిస్తే తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై.